ప్రజాసేవకులుగా ఉన్నాం, ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పాలేరు నియోజకవర్గంలో పలు ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి ప్రజాపాలన కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 క్యారెంటీలు ఇస్తానని చెప్పామని, కేబినెట్ మీటింగ్లో తొలి సంతకం 6 క్యారెంటీలపైనే చేశామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 6 క్యారెంటీలకు సంబంధించిన 2 అంశాలు ప్రారంభించామని అన్నారు. నిబద్ధతో పనిచేసి ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణను ఆర్థికంగా ఎంతో కొల్లగొట్టారు, తెలంగాణ రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉందో ప్రతిపక్ష నాయకులు ముందే చర్చ పెట్టామని అన్నారు. అధికారం ఉంది కదా అని సంతకం పెట్టి అప్పులు చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సొమ్ముతో పెద్ద ఇల్లు కట్టాడని మంత్రి విమర్శించారు. గ్యారంటీలు ప్రతి కుటుంబాన్ని తట్టే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. చెప్పడమే కాదు, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఈ 6 గ్యారంటీలకి భద్రత కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. అధికారులతో నింపిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏవి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పాము. ఇందాక రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీ ముందు కలెక్టర్ గారు చదివారు. ఆ చదివిన దాంట్లో భాగంగా ఈ 6 గ్యారంటీలు మంత్రులుగా మేము డిసెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేశాం. కొన్ని సంవత్సరాలుగా మీకు రేషన్ కార్డు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు, కానీ చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు అయినాయి. అలాంటి సందర్భంలో మీరు రేషన్ కార్డ్ లేకున్నా కూడా ఈ 6 గ్యారంటీలు ఈ ఫామ్ ఏదైతే ఉన్నాయో ఈ ఫామ్లో రేషన్ కార్డు కాలంలో లేదని రాసి మీరు సబ్మిట్ చేయవచ్చు. తర్వాత సెపరేట్గా ఒక వైట్ పేపర్లో మీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు కూడా పెట్టుకోవచ్చు, ఈ ఫామ్లో 5 గ్యారంటీస్ కోసం. అది కాకుండా ఏమి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు తెల్ల కాగితంలో రాసి కౌంటర్లో ఇస్తే అది కూడా నమోదవుతుంది రిజిస్టర్లో. సో అట్లా రేషన్ కార్డు ఎవరైనా అప్లై చేయాలని అనుకున్నా కూడా వైట్ పేపర్లో అప్లై చేయాలి.